పైన పటారం లోనలొటారం లోపటో మాట బయటో మాట మాట్లాడుకుంటూ కథలు పడుతుంటారు కొంతమంది అట్లా కాదు మానవ సేవే మాధవ సేవ కులాలు మతాలు నాకు లేవు అని చెప్పి కరోనా టైంలో కూడా చాలామందికి హెల్ప్ చేస్తూ సీతాకంపట్టు నడిచింది మళ్ళీ ఇప్పుడు ప్రతిరోజు ఎక్కడ బీరోలు ఉన్నా ఎక్కడ సాయం కావాలన్నా ముందలు ఉంటుంది సబిస్టార్ తస్లిమక్క ఇది ఇవాళ ఆంజనేయ స్వామిలకు అన్నం పెట్టుకుంటా వాళ్ళతో కలిసి కూర్చొని తిని ఆ భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏందో అర్థం తెలిపింది ఒక పార్ చూసేద్దాం ఏమంటావు ఏ గదేమో తస్లిమక్క అంటే చూద్దాం పది అరే కులం లేదు మతం లేదు మానవత్వమే చూడు కులం లేదు మతం లేదు ఏకత్వమే చూడు ఆ ఇన్నారు ఇక ఇప్పుడు నేను పాట పాడుతున్నా కదా ఇక ఇట్లా ఎంతమంది ఉంటారు చెప్పు మన భూమండలం మీద మన చుట్టుముట్టున్న జనాల గిట్లా చాలా తక్కువ ఉంటారులే ఆ మరి ఇక ఈ నడమ మొత్తం అంతా కూడా జగడాలు పెట్టుకోవాలి జైలుకోవాలి మతాల మీద కొట్లాట కులాల మీద కొట్లాట నడుస్తుండగానే లేదు లేదు అవన్నీ ఏముండవు మాకు అంతా ఏ మతమైనా ఏ కులమైనా కూడా మనుషులంతా ఒక్కటే అని చెప్పేసి నిరూపించింది ఈ అక్క అక్క పేరు ఏంటిది తస్లీమ్ అక్క ములుగు భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్టర్ గా పనిచేస్తుంది తస్లీమ్ అక్క ఇక హనుమానమాల ధరించిన స్వాములందరికీ భిక్ష అంటే అన్నదానం అంతా పెట్టి ఇక వాళ్ళతోనే కలిసి కుసం తిని ఇక తిన్నంక ఇస్తారు కూడా లేపుతున్నది ఇట్లా కులం వేరైనా మతం వేరైనా మానవ సేవ చేస్తుంటే ఎంతమందికి ఎంత సంతోషం అయితే చెప్పుండ్రీ ఇగడ ముంగట కుసోన్ తిన్న స్వాములు అయితే మురిసి ముప్పందం అయినర్రీ అనుకో మొత్తం మీద

ఇగ ఇట్లా కులమత అన్నీ కూడా పక్కకు పెట్టి మొత్తం గుసొని తిని మాకు వడ్డించింది ఇట్లా తస్లిం అక్క అని చెప్పేసి స్వాములంతా కూడా మస్తు సంతోషం వ్యక్తపరిచారు మొత్తం మీద ఇక అక్క కూడా నేను ఎప్పటికి ఇట్లానే ఉంటా కులమత భేదాలు ఎప్పటికి కూడా వడ్డించుకోనని చెప్పి అక్క కూడా మాటలల్లో చెప్పుకొచ్చింది మరి మీకు కూడా మస్తు సంతోషం అవుతున్నదిలే కరెక్టే మరి ఈ కాలం వాళ్ళు ఏడుంటారు చెప్పుండ్రి చాలా తక్కువ ఉంటారు మరి ఇక అక్కకు సలాం కూడదామో పారి సలాం తస్లిం అక్క